వెల్కమ్ టు కేన్ టీవీ. ప్రస్తుతం యువతరం రాజకీయాలపై దృష్టి పెడుతుంది. ప్రజలకు ఏదో మేలు చేయాలి, గత పాలకులు ఏదో చేయలేకపోతున్నారు అని పెద్ద ఆశయాలతో ముందుకు వస్తున్నారు. దీనికోసం వాళ్ళ ఉద్యోగాలు, ఉద్యోగ ఆకాంక్ష పక్కన పెట్టి ప్రజా ప్రస్థానంలో చేరుతున్నారు. అలాంటి ఆశయంతోనే ప్రభుత్వ ఉద్యోగి కావాలనే కోరికను పక్కన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎం నిహారిక నాయుడు. జనసేన పార్టీలో చేరి తెలంగాణ వీర మహిళ వైస్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇంతకీ ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఉన్న బలమైన కారణం ఏంటి? తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతుగా ఏం చెప్పాలనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా అండి? మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఫస్ట్ నుంచి కూడా పెరిగే టైంలో చాలా ఎక్కువ సోషల్ కాన్షియస్నెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో మా బ్రాటప్ ఉండింది. ఆ బ్రాటప్లో ఆ సొసైటీకి మనం ఏది మంచి ఎలా చేయగలం అని ఆలోచిస్తున్న టైంలో మా నాన్నకి సివిల్ సర్వీసెస్లో అయితే యూ క్యాన్ పర్ఫామ్ బెటర్ అన్నట్టు, అంటే నేను టాపర్గా ఉండేదాన్ని అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. సో సివిల్ సర్వీసెస్లో ఉంటే యూ క్యాన్ షైన్ బెటర్ అండ్ సొసైటీకి కూడా ఏదైతే మార్పు కావాలి, ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నామో ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని అనుకున్నారు. కాకపోతే నాకు పర్సనల్లీ ఏదైనా సొసైటీలో ఇంపాక్ట్ చేయాలి, ఏదైనా జరగాలి అని ఉంటే అది ఒక లీడర్, లైక్ పొలిటికల్ లీడర్ వల్ల అవుతుంది, లేదా ఒక టీచర్ చేయగలరు ఒక లార్జ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, లేదా మీడియా చేయగలదు. సో ఈ మూడు వాటిల్లో ఏదైనా ఒక దానిలో నా ప్రొఫెషన్ ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను. సో ఆ రకంగా ఆలోచించుకుంటూ వస్తుంటే జనసేన నా ఐడియాలజీకి, లైక్ ఒక సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, అసలు ట్రూ డెమోక్రసీ ఏంటి అనేది జనసేనతో అవుతోంది అనిపించింది. సో అలా పాలిటిక్స్లోకి జనసేన త్రూ రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు జనసేనలో ఉంటున్నారన్నట్టు, జనసేనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? జనసేనకి సపోర్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జనసేన తరపు నుంచి ఏస్టానగర్ డివిజన్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి నామినేషన్ కూడా వేశాము. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను తెలంగాణ వీర మహిళ విభాగం వైస్ చైర్పర్సన్గా ఉన్నాను. ఓకే మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మరి ఇప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? నాకు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు, కానీ పాలిటిక్స్లో పొలిటికల్ సిస్టమ్ వల్ల వచ్చే మార్పు పర్మనెంట్గా సొసైటీని మారుస్తుంది అనే ఒక నమ్మకం ఉంది. సో అదే దీనిలో పనిచేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని నాలాంటి కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలకి డెఫినెట్గా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నామినేషన్ వేసిన మీరు అధినాయకుని ఆదేశాల మేరకు మళ్ళీ విరమించుకున్నారు. సో అప్పుడు మీరు ఎలా స్పందించారు, మీరు ఏమనుకున్నారు? అల్టిమేట్గా మా పార్టీ అధ్యక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ ఏదైతే ఉందో అదే ఫైనల్, మేము అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతాము. కాకపోతే ఆ డెసిషన్ లాస్ట్ మూమెంట్లో రావడం వల్ల కొంచెం, అంటే అది డిస్టర్బెన్స్, లిటిల్ కొంచెం డిస్టర్బెన్స్, డిసప్పాయింట్మెంట్ అయితే ఉండింది. బికాస్ వీ హ్యావ్ టు ఆన్సర్ కదా చాలామందికి, అప్పటికి పబ్లిక్లోకి వెళ్ళిపోయి లైక్ ఓటర్స్ని మాట్లాడడం అంతా జరుగుంటుంది. సో వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలి, ఫ్యామిలీ అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలి, ఇదంతా బ్రెయిన్లో ఉంటుంది. సో ఐ టుక్ 1 hour ఆఫ్ టైం దాని నుంచి, లైక్ అసలు ఎందుకు తీసుకొని ఉండొచ్చు, ఎందుకు ఇలా అయింది అని చెప్పి అదంతా డైజెస్ట్ చేసుకొని ఒక అనలైజ్ చేసుకొని ఒక కంక్లూజన్కి రావడానికి ఒక 1 hour టైం అయితే పట్టింది. దాని తర్వాత ఓకే ఫైన్, అది ఆయన ఏం చేసినా డెఫినెట్లీ ఒక లాంగ్ విజన్తో మంచి ఉద్దేశంతోనే చేస్తారు. అది డెఫినెట్గా పార్టీకి, నెక్స్ట్ ప్రజలకి ఆయన కోరుకున్న మంచి జరగాలి అనేది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆయన డెసిషన్ ఉంటుంది అని చెప్పి అది ఫాలో అయిపోయాను. జనసేన అంటే కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమని వర్గాలు విమర్శిస్తూ ఉంటాయి కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? బేసిక్గా అన్ని పొలిటికల్ పార్టీస్కి ఏదో ఒక బ్యాకప్ ఛానల్, ఒకటి కాదు 2-3 బ్యాకప్ ఛానల్స్ ఉన్నాయి. కానీ జనసేనకు వరకు వచ్చేటప్పటికి
అటు టీడీపీకి కానివ్వండి వైసీపీకి కానివ్వండి ఏదన్నా ఒక మీడియా సపోర్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు ఎక్కడ రాకుండా పోతారు అనే ఒక భయం ఉంటుంది దానివల్ల ఏ మీడియా సపోర్ట్ ఇన్ కేస్ చేయడానికి వచ్చినా కూడా ఆ ఛానల్ని వాళ్ళు ఇది చేయనివ్వరు అలా చాలా ఛానల్స్ ని చూసాం వాళ్ళు అక్కడ రిస్ట్రిక్ట్ చేసేసారు కూడా టెలికాస్ట్ ఇలాంటివి జరిగాయి సో మేజర్ గా జనసేన కానీ జన సైనికులు కానీ నమ్ముకున్నది సోషల్ మీడియాని అలా అని సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అయి ఉంటే ఉద్దానం అనే ఇష్యూ అసలు ప్రజలకి తెలిసేది కాదు ఉద్దానం అనే గ్రామం ఉంది అని చెప్పి ప్రజలకి తెలిసేది కాదు అక్కడ ఇలాంటి సమస్య ఉంది అని తెలిసేది కాదు అది పరిష్కారం అయ్యేది కాదు అలానే ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లం అది సాల్వ్ అయ్యేది కాదు అగ్రిగోల్డ్లో జరుగుతున్న ప్రాబ్లం అది బయటకు వచ్చేది కాదు ఇసుక మాఫియా సో ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాకే పరిమితం అయి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు అసలు ప్రజల నోటీస్కి వచ్చేవే కాదు ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న దీనికి అసలు వాటిని బయటికి రానిచ్చే వాళ్ళే కాదు మైనింగ్ ఇష్యూస్ ఉన్నాయి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నారు ఇవన్నీ బయటకు వచ్చే కాదు ఇవి బయటకు వచ్చాయి అవి ఒక పరిష్కార దిశ వరకు అంతవరకు ఎందుకు సుగాలి ప్రీతి కేసు అసలు వైసీపీ గవర్నమెంట్ దాన్ని సిబిఐకి ఇచ్చేదే కాదు అలాంటి ఇష్యూస్ అన్ని కూడా టేకప్ చేసి డెఫినెట్ గా దాన్ని పరిష్కార దిశగా చేస్తున్నాము అంటే సోషల్ మీడియాకి పరిమితం అయ్యాము అనడం తప్పు కదా సోషల్ మీడియాలో మేము ఎక్కువ ఉంటాం ఎందుకంటే మాకు మీడియా లేదు మాకు ఇంకొక అవకాశం లేదు మేము ప్రజలకి రీచ్ అవ్వాలి మేము చేసే పనులు తెలియాలి అవేర్నెస్ రావాలి పబ్లిక్ లో అంటే మాకు అదొక్కటే ప్లాట్ఫామ్ ఉన్నది